నేనొక చిన్న పర్సనల్ ఉదాహరణ చెప్తా. ఇక్కడి నుంచి విశాఖపట్నం నేను గోదావరి ఎక్స్ప్రెస్లో వెళ్తున్నా. రైల్లో పాపం మాట్లాడుకుంటుంటారు కదా, దేర్ వాజ్ అ బీహారీ, దేర్ వాజ్ అ బెంగాలీ. ఒక ఆయన అన్ని భాషలు మాట్లాడుతున్నాడు, ఏ రాష్ట్రం వాడు నేను కనిపెట్టలేదు. ఆ బెంగాలీ అతను మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు కమ్యూనిస్టులు అంటే ఒళ్ళు మంట, కానీ నేను ప్రతిసారి వాళ్ళకే ఓటేస్తానన్నాడు. అప్పుడు అడిగాను, నేను మామూలుగా కలగ చేసుకొని నేను ఎందుకు ఓటేస్తానన్నాను. దే ఆర్ లెస్ కరప్ట్ అన్నాడు. ఈ లెస్ కరప్ట్ వాళ్ళు కావాలో వద్దో తెలుసుకోవాల్సింది మనం. ఈ లెస్ కరప్ట్ వాళ్ళని ఆదరించాలో లేదో తెలుసుకోవాల్సింది సురేష్ కదా. ఇవి చేయవలసిన పనులు. అలాగే కోర్టులలోనే షేమ్ షేమ్ అన్నాడు. చాలామందికి ఇవాళ మనము బెయిల్స్ యుఏపీఏ కింద పెడితే బెయిలు ఇవ్వనవసరం లేదు, బెయిల్కి ఇవ్వడానికి అవకాశం లేదు అనేది ఇవాళ కింది కోర్టుల్లో ఉన్న జడ్జీల నిశ్చితాభిప్రాయంగా కనబడుతుంది. కానీ అప్పటికీ సాహసించి కింది కోర్టుల్లో కూడా చాలామంది జామీన్ బెయిల్ మంజూరు చేస్తూనే ఉన్నారు. బెయిల్ ఈజ్ ఎ రైట్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టు పదే పదే చెప్తోంది మాట. ఈ పదే పదే చెప్పడంలోనే ఓ చిక్కుంది. ప్రధాన న్యాయమూర్తి కావాల్సిన వాళ్ళు, లేదా న్యాయమూర్తులుగా పదవి విరమణ చేసిన వాళ్ళు బోలెడు శుద్ధులు చెప్తారు. పదవిలో ఉండగా వాళ్ళు ఏం చేశారో కనుక గమనిస్తే, ఇంతకు ముందు ఉన్న ప్రధాన న్యాయమూర్తి ఏం చేశాడో ఒక్కసారి చూడండి. గత నలుగురు ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఏం చేశారో ఒక్కసారి గమనించండి. ఎన్వి రమణ గారు వచ్చినప్పుడు ఆయన మాటలు చూసి ఇంత విప్లవకారుడేమిటి అనుకున్నాను నేను. ఆయన తీర్పులు గమనించండి ఎటువైపు ఉన్నాయో తెలుస్తుంది. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ ఈవెన్ డివై చంద్రచూడ్. అంటే ప్రతి వాళ్ళు రాజ్య వ్యవస్థకి లొంగి ఉండడానికి అలవాటు పడిపోయారు. దీనివల్లనే సుప్రీంకోర్టు మీద విశ్వసనీయత తగ్గుతోంది అనేది సురేష్ ఆవేదన. ఆ జిగ్నేష్ మేవాని అనే ఆయన పాపం ఎందుకో పొరపాటున మళ్ళీ గెలిచాడు మొన్న. ముందు ఇండిపెండెంట్గా గెలిచాడు, ఇప్పుడు కాంగ్రెస్ వాడిగా గెలిచినట్టున్నాడు. ఎందుకు గెలిచాడో తెలియదు. ఆయన నరేంద్ర మోదీకి ఉచిత సలహా ఒకటి పారేశాడు. మోదీ ఏదో గుజరాత్లో పర్యటించాలి అంటే, దాదాపుగా మోడీ గుజరాత్లోనే ఉంటాడు కదా, మొన్నంతా చూసాం మనం, నెలలో 20 రోజులు అక్కడే ఉన్నాడు. అయ్యా కొంచెం మత కలహాలు అవి లేకుండా, మత విద్వేషం లేకుండా చూడండి అని చెప్పాడు. అంతకంటే ఏమనలేదు జిగ్నేష్ మేవాని. ఆయనకు అంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను, లేకపోతే రెండోసారి గెలవడు ఉండుంటే. వెంటనే గుజరాత్లో ఎవరికీ తట్టలేదు ఇది నేరమని, ఇది అన్యాయమని ఎవరికీ తట్టలేదు. అస్సాంలో తట్టింది చూడండి. అక్కడి నుంచి వచ్చి జిగ్నేష్ మేవాని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారా లేదా? దిస్ ఈజ్ అవర్ జస్టిస్ సిస్టమ్.